ఆధ్యాత్మికవేత్త దామాపై చైనాకు చెందిన ఒక మహిళ నిఘా పెట్టడం కలకలం రేపింది అప్రమత్తమైన అధికారులు దళైలామాకు భద్రత పెంచారు ఇంతకు దళమాపై నిఘా పెట్టిన మహిళ ఎవరు ఆమె ఏం చేయాలనుకుంది దళైలామాపై చైనాకు చెందిన మహిళ నిఘా పెట్టడానికి గల కారణమేంటి చైనా తదుపరి దళైలామాను ఎన్నుకునే యోచనలో ఉందా అందులో భాగంగానే దళైలామాపై చైనా నిఘా పెట్టిందా ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దైలామా ప్రస్తుతం బీహార్లోని బోధ్గయాలో పర్యటిస్తున్నారు ఈ క్రమంలోనే ఓ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది దైలైలామాపై చైనాకు చెందిన ఓ మహిళ నిఘా పెట్టినట్లు పోలీసులకు సమాచారం అందింది వెంటనే అప్రమత్తమైన అధికారులు దైలైలామాకు భద్రత పెంచారు మహిళ గూడాచారి ఊహా చిత్రాన్ని విడుదల చేశారు ఇక బోద్గయాలో ఆమె పలుచోట్ల పర్యటించినట్లు నిఘా వర్గాల సమాచారంతో పోలీసులు అందరినీ అప్రమత్తం చేశారు ఆమె ఫోటోతో పాటు పాస్పోర్ట్ నెంబర్ వీసా వివరాలు కూడా పోలీసులు షేర్ చేశారు మిస్ సాంగ్ జియోలాన్ అనే చైనా మహిళను గురువారం సాయంత్రం బోధ్ గయాలోని కాలచక్ర మైదాన్ సమీపంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఆ మహిళ బౌద్ధ సన్యాసి వేషంలో ఉంది ఆమె రెండు వేల ఇరవై సంవత్సరం నుంచి బోధ్గయాలో ఉన్నారని తెలుస్తుంది ఈ మధ్య నేపాల్కి కూడా వెళ్లింది ఆమె చైనాలో వాలంటరీగా పనిచేస్తుందట బోధ్గయాలోని గెస్ట్ హౌజ్ లో చైనా మహిళను అదుపులోకి తీసుకున్నట్లు గయా సిటీ ఎస్పీ అశోక్ ప్రసాద్ తెలిపారు ఆమెకు బోధ్గయా పోలీస్ స్టేషన్కు తరలించి విచారిస్తున్నారు ఆమె రెండు వేల ఇరవై నుండి భారతదేశంలో నివసిస్తుందట మహిళకు రెండు వేల ఇరవై నాలుగు వరకు వీసా ఉంది ప్రాథమికంగా చూసే ఏ గూఢాచార్యానికి సంబంధించిన అంశం కూడా తెరపైకి రాలేదు విచారణ జరుగుతుంది మహిళ వయసు యాభై సంవత్సరాలుగా పోలీసులో పేర్కొన్నారు కాగా గురువారం నుంచి కాలచక్ర మైదానంలో దలైలామా మూడు రోజుల ఉపన్యాసం ప్రారంభమైంది ఇక్కడ నుంచే చైనా మహిళలను కూడా అరెస్ట్ చేయడమే గమనరం గురువారం ఉదయం మహిళ గురించిన సమాచారం పోలీసులకు అందిన వెంటనే తొలి స్కెచ్ బయటపడింది వెంటనే పోలీసు బృందాన్ని ఏర్పాటు చేసి మహిళ కోసం వెతకలాట ప్రారంభించారు వివిధ ప్రాంతాల్లో సోదాలు చేశారు సాయంత్రం కాలచక్ర మైదాన్ సమీపంలో మహిళను పట్టుకున్నారు నిజానికి దలైలామా ఒక నెల బస్సులో ఉన్నారు ఆయన బోధ్ గయల్లో మాత్రమే ఉంటారు ఆయన కార్యక్రమానికి యాభైకి పైగా దేశాల నుంచి దాదాపు రెండు లక్షల మంది బౌద్ధ భక్తులు హాజరవుతారని అంచనా దలైలామాపై గోడాచార్యం చేస్తున్న మహిళ గురించి వెల్లడైంది ఉపన్యాస కార్యక్రమం ప్రారంభమైన తొలిరోజే ఈ వార్త తెరపైకి రావడంతో కలం రేగింది సమాచారం అందుకున్న తర్వాత పోలీస్ హెడ్ క్వార్టర్స్ నుంచి హెచ్చరిక కూడా జారీ చేశారు ఇప్పుడు మహిళ పట్టుబడడంతో పోలీసులు ఊపిరి పిల్చుకున్నారు ప్రస్తుతానికి అసలు విషయం ఏంటనేది విచారణ తర్వాత తెలుతుంది బోద్యాలోని కాల్చక్ర మైదానంలో తలైలామ నేతృత్వంలో ఓ కార్యక్రమం జరగనుంది యాభై దేశాలకు చెందిన రెండు లక్షల మంది బౌద్ధ భక్తులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు దలైలామ ప్రసంగం వినేందుకు మొదటి రోజే నలభై వేల మంది తరలివచ్చారు మొత్తం మూడు రోజుల పాటు అక్కడే దలైలామా పర్యటన కొనసాగనుంది చైనా తదుపరి తలైలామాను ఎన్నుకునే యోచనలో ఉందన్న వార్త అలా బయటకు వచ్చిందో లేదో వెంటనే బౌద్ధ సంఘాలు తీవ్రంగా విమర్శలు మొదలుపెట్టాయి తలైలామా ఎంపిక విషయంలో చైనా జోక్యాన్ని సహించబోమని స్పష్టం చేశాయి భారత్ లోని బౌద్ధ సంస్థలని ఇదే మాటను ముక్త కంఠంతో చెబుతున్నాయి ఇప్పటికే పలుచోట్ల బౌద్ధ సంఘాలు చైనాకు వ్యతిరేకంగా నిరసనలు చేపడుతున్నాయి తర్వాత ఎవరు ఆ పదవిలో ఉండాలన్నది తలైలామా మాత్రమే నిర్ణయిస్తారని తేల్చి చెప్పాయి అయితే అటు చైనా మాత్రం తరువాతి తలైలామను ఎంచుకునే హక్కు తమకు ఉందని వాదిస్తోంది ఈ విషయంలో రాజీ పడేదే లేదని తేల్చి చెప్పింది నిజానికి టిబెట్ చైనాలో భాగమే అని డ్రాగన్ ఎప్పటి నుంచి మొండిగా వాదిస్తోంది అందుకే తలైలామా విషయంలో తమ నిర్ణయమే నెగ్గాలని భావిస్తోంది ఇదే సమయంలో తలైలామా మాత్రం స్వతంత్ర టిబేట్ కోసం ప్రత్యేక ప్రచారం చేస్తున్నారు ఇలాంటి పరిస్థితిలో తదుపరి తలైలామాను ఎంపిక చేసుకోవడంలో చైనా విఫలమై టిబెట్ ని దక్కించుకోవడమే అంత సులభం కాదు అందుకే అంత పతంగా ఉంది డ్రాగన్ మరోవైపు లగ్దా నుంచి ధర్మాశాల వరకు బౌద్ధ సంఘాలు చైనా వైఖరిని తప్పుబడుతున్నాయి ఇప్పటికే ఈ సంస్థలన్నీ చైనాకు వ్యతిరేకంగా తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి తలైలామా ఇటీవలే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు చైనాకు తిరిగి వెళ్లే ఆలోచన లేదని ఇండియా తనకు సొంతిల్లు లాంటిదని అన్నారు భారత్ తనకు శ్వాసత నివాసమని వెల్లడించారు చైనాకి తిరిగి వెళ్లే ప్రసక్తే లేదు నాకు భారత్లో ఉండటమే ఇష్టం ఇండియా నాకింతో నచ్చింది కంగ్రాలో ఉండాలని అప్పటి ప్రధాని నెహ్రూ నాకు చెప్పారు ఇదే నాకు శ్వాసత నివాసమని స్పష్టం చేశారు లఖ్లోని గల్వం లోయలో భారత్ చైనా సైనికుల మధ్య హింసాత్మక ఘర్షణలకు మూడేళ్ల ముందు లో కూడా రెండు దేశాల సైనికులు తలబడ్డారు భారత్ చైనాల మధ్య సరిహద్దు వివాదం ఫరిది లద్దాఖ్ డోక్లం నాథుల మీదుగా అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ లోయ వరకు విస్తరించింది అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ ప్రాంతం తమదేనని చైనా ఎప్పటి నుంచో వాదిస్తుంది తవాంగ్ ను లో భాగమని తవాంగ్ టిబెట్ సంస్కృతి సంప్రదాయాలు చాలా వరకు ఒకేలా ఉంటాయని చెబుతుంది తవాంగ్ బౌద్ధుల ప్రముఖ ఆరామం తలైలామా తవాంగ్ ఆరామాన్ని సందర్శించిన సమయంలో కూడా చైనా ఆ పర్యటనను చాలా వ్యతిరేకించింది ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అరుణాచల్ ప్రదేశ్ పర్యటనకు వెళ్లినప్పుడు కూడా చైనా ఆయన పర్యటన గురించి అధికారికంగా వ్యతిరేకత తెలియజేసింది టిబెట్ తో పాటు అరుణాచల్ ప్రదేశ్ కూడా తమదేనని చైనా చెబుతుంది దానిని దక్షిణ టిబెట్ అంటుంది అరుణాచల్ ప్రదేశ్ కు చైనాతో మూడు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది కిలోమీటర్ల పొడవు సరిహద్దు ఉంది పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో ఏర్పాటు చేసిన మెకెమెహన్ లయన్ ప్రకారం అరుణాచల్ ప్రదేశ్ భారత్ లో భాగం చైనా టిబెట్ ను పంతొమ్మిది వందల యాభై ఒకటిలోనే తన నియంత్రణలోకి తెచ్చుకుంది టిబెట్ జనం ప్రధానంగా బౌద్ధ మతాన్ని అనుసరిస్తారు ఈ మారుమూల ప్రాంతం ప్రపంచానికి పైకప్పు అని కూడా పేరుంది చైనాలో టిబెట్ స్వయం ప్రతిపత్తి హోదా గల ప్రాంతంగా చెప్తారు ఈ ప్రాంతంపై శతాబ్దాల నుంచి తమకు సర్వాధికారాలు ఉన్నాయని చైనా చెప్తుంది అటు టిబెట్ ప్రజలు చాలా మంది బహిష్కరణకు గురైన తమ ఆధ్యాత్మిక నాయకుడు తలైలామాకు అనుచరులుగానే ఉన్నారు తలైమాను ఆయన అనుచరులు గౌతమ బుద్ధుడి అంశంగా చూస్తారు చైనా మాత్రం ఆయన వల్ల ఏర్పాటు వాదన ప్రమాదముందని భావిస్తుంది టిబెట్ చరిత్ర చాలా అల్లో కలాలను చవిచూస్తుంది ఒకప్పుడు అది స్వీయ పాలనలో ఉన్న అందమైన ప్రాంతం కొండాలు మంగోలియా రాజులు మరికొన్నాలు చైనాలో బలమైన రాజవంశాలు ఆ ప్రాంతంపై అధికారం చెలాయించాయి కానీ పంతొమ్మిది వందల యాభైలో చైనా ఈ ప్రాంతంలో తమ జెండా ఎగరవేయాలని వేలాది సైనికులను పంపించింది టిబెట్ లోని కొన్ని ప్రాంతాలను అది స్వయం ప్రతిపత్తి గల ప్రాంతాలుగా మార్చింది మిగతా ప్రాంతాలను వాటి పక్కనే ఉన్న చైనా రాష్ట్రాలు కలిపేసింది కానీ పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో చైనాకు వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటు విఫలం కావడంతో తలైలామా వదిలి భారత్ ను షరుక్కోరారు భారతదేశంలో ఆయన ఒక ప్రవాహ టేబుల్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల అరవై నుంచి డెబ్బైవ దశకంలో చైనాలో సాంస్కృతిక విప్లవం వచ్చిన సమయంలో టిబెట్లోని లోని ఎన్నో బౌద్ధ అరామాలను ధ్వంసం చేశారు ఈ అనిచితవేత సైనిక పాలన సమయంలో వేలాది టిబెట్లను ప్రాణాలు కోల్పోయారని చెబుతున్నారు టిబెట్ మధ్య గొడవ టిబెట్ చట్టబద్ద హోదాకు సంబంధించినది టిబెట్ పదమూడవ శతాబ్దం మధ్యకాలం నుంచి తమ దేశంలో భాగంగా ఉందని చైనా చెబుతుంది కానీ టిబెట్లను మాత్రం తమ దేశం ఎన్నో శతాబ్దాల పాటు స్వతంత్ర రాజ్యంగా ఉందని తమపై చైనా అధికారం నిరంతరం లేదని చెబుతున్నారు మంగోల్ రాజు కుబ్లై ఖాన్ యువాన్ రాజవంశాన్ని స్థాపించి తన రాజ్యాన్ని టిబెట్తో తో పాటు చైనా వియత్నాం కొరియా వరకు విస్తరించారు ఆ తర్వాత పదిహేడవ శతాబ్దంలో చైనా చింగ్ రాజవంశానికి టిబెట్ తో సంబంధాలు ఏర్పడ్డాయి రెండు వందల అరవై ఏళ్ల బంధం తర్వాత చింగ్ సైన్యం టిబెట్ ను ఆక్రమించింది కానీ మూడేళ్లలోనే లను వారిని కొట్టింది పంతొమ్మిది వందల పన్నెండులో పదమూడవ తలైలామా టేబుల్ స్వతంత్ర దేశమని ప్రకటించారు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో చైనా సైన్యం మరోసారి టిబెట్ ను తమ ఆధీనంలోకి తెచ్చుకుంది టిబెట్ ప్రతినిధి బృందంతో ఒక ఒప్పందం చేసుకుంది దాని ప్రకారం టిబెట్ సార్వభౌమాధికారాన్ని చైనాకు అప్పగించారు తలైలామా భారత్ పారిపోయి వచ్చారు అప్పటి నుంచి ఆయన టిబెట్ స్వయం ప్రతిపత్తి కోసం పోరాడుతూనే దలామాకు ప్రపంచ వ్యాప్తంగా సానుభూతి లభించింది కానీ ఇప్పటికీ ఆయన ప్రవాస జీవితాన్నే గడుపుతున్నారు దళైలామాపై చైనాకు చెందిన ఒక మహిళ నిఘా పెట్టడం చర్చనీయాంశంగా మారింది